నా చిన్నగున్నప్పుడు మా తాతతోని పొరుగురికి పోతే ఎడ్ల బండి కట్టి పైన కమ్మాకుల డేరేసి ఎండ తగలకుండా బండ్ల కూసోబెట్టుకొని తీసుకుపోయేటోడు. ఎడ్లు చిన్నగా నడిచేటాళ్లకు పొద్దుగల బయలెళ్తే ఊరు చేరేటాళ్లకు పొద్దుకేది. గంత నిమ్మలంగా పోయేటిది ఎడ్ల బండి. ఇప్పుడేమో కార్లు బస్సులు బండ్లాయే. రయ్యిన ఉరుకుడు రయ్యిన ఉరుకొచ్చుడు. కానీ ఎంత రయ్యిన ఉరికేటి బండ్లైనా ఎడ్ల బండ్ల కంటే నిమ్మలంగానే నడుస్తున్నాయి. ఎందుకని అంటారా? ఇగో ఎందుకు, పోయేటప్పుడు పొంచెలు పట్టింది, వచ్చేటప్పుడు రోజంతా పట్టింది అన్నట్టే అయింది. ఓట్లు చేయంగా పట్టణాలు వదిలి పల్లెల బాట పట్టిన పబ్లిక్ అంతా ఇప్పుడు ఓట్లు ఓడిపించుకొని మళ్ళా పల్లెలు ఇడిచిపెట్టి పట్టణాల బాట పట్టిండ్రు. అట్ట విజయవాడ హైదరాబాద్ పెద్ద రోడ్డు మీద తిరిగేటి బండ్లు ఎడ్ల బండ్ల కంటే అధ్వానంగా నడిచినాయి. రోడ్డు మీద ఇసుక పోస్తే రాలనని బండ్లతోని కాలు పెట్ట సందు లేకుండా అయింది. ఇంకా టోల్ గేట్ల కాండ అయితే చిన్న తిప్పలా కాలేదు పబ్లిక్ కు. నల్గొండ జిల్లాలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాడు టోల్ ప్లాజాల కాడ గంటల కమానం పట్టింది టోల్ ప్లాజాలు దాటేదందుకు. అది చూసిరు కదా ఎన్ని బండ్లున్నాయో, అడుగులా అడిగేసినట్టే నడుస్తున్నాయి బండ్లు. ఎడ్ల బండ్లు వేసేటంత లువ్వడిగా నడుస్తాయి అన్నట్టే అనిపించింది చూసినంత సేపు. శనివారం ఐతారం సెలవులు ఉండుతోని సోమవారం ఓట్లయ్యొచ్చని ఊళ్ళల్లోకి పోయిరు పబ్లిక్. అట్ట ఓట్లు ఓడిపించుకొని మంగళవారం నాడు తెల్లారితాలకే నౌకర్లకు పోయేటాళ్లకు పోవాలన్నట్టే బయలుదేరు. గట్ల అందరొక్క పాలే సాలయ్యేటాళ్లకు ఫుల్ ట్రాఫిక్ అయ్యి బండ్లన్నీ ఇట్ట ఇరుక పట్టినాయి. ఆడి అన్నే 2 గంటల్లో పోయేటి ప్రయాణం రోజంతా పట్టినట్టు అయింది. నత్త నడిచినట్టే నడిచినాయి కార్లు. ఈడొక్క కాన్నే కాదు, అన్ని దుక్కుల నుంచెల్లి పట్టణంకి వచ్చేటి బాటలన్నీ ఇటనే ట్రాఫిక్ తోని కిటకిటలాడినాయి. ఏదన్నా గాని ఇది గాని మొత్తానికైతే టోల్ ప్లాజాల యజమానుల గల్లపెట్టలే నిండినైపోండ్రి. పట్టణాలకేంచి ఓట్ల కొలకని ఊళ్ళకు పోయేటి పబ్లిక్ కు లీడర్లు యాపాటి ముళ్ళ చేతిలో పెట్టిలో ఏమో తెలియదు గాని, ఓట్లకు పోయేటి పబ్లిక్ టోల్ ప్లాజాలకు గట్టిన పైసలతోని యజమానుల ముళ్ళ మాత్రం గట్టిగానే నిండినట్టున్నది చూస్తుంటే.